హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కువ వినపడుతున్న మాట గెట్ రెడీ విత్ మీ. అలానే మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా రకాల క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పటి నుంచి ఇయర్ నుంచి నేను కొత్తగా అంటే గెట్ రెడీ క్లీన్ విత్ మీ పెడదాం అనుకుంటున్నాను. అంటే నేను చేసే డైలీ రొటీన్లో చాలా వరకు క్లీనింగే ఉంటుంది, కాబట్టి మన ఛానల్లో ఆ క్లీనింగ్ ప్లస్ నాకు కొంచెం రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం చిట్ చాట్ లాగా ఈ వీడియోస్ అన్నీ నేను 1 or 2 లాగా కూడా పెట్టాలనుకుంటున్నాను. అంటే కౌంట్ నెంబర్ కౌంట్ చేసి పెడతాను. చూసే వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇది ఏంటంటే కంప్లీట్గా వాషింగ్ మిషన్కి సంబంధించే, నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్ నెక్స్ట్ మొన్న 31కి వీడియో చూసిన అయితే ఆ వీడియోలో చూపించాను నేను కవర్ కొన్నానని. ఆ కవర్ని నేను వాషింగ్ మిషన్ కి సెట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, పాత వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, అది వాటర్ కండిషనర్ అన్నమాట. అంటే ఎక్కువ స్కేలింగ్ ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి మనకి ఇలాంటివి అంటే మిషన్స్ కానీ షవర్స్ కానీ పాడవకుండా చేయడానికి ఇది నేను ఆన్లైన్లోనే అమెజాన్లో తీసుకున్నాను. అప్పుడు వీడియో చేసి పెట్టాను నేను ఆల్రెడీ. అప్పుడు మన సబ్స్క్రైబర్స్లోనే ఒక సిస్టర్ రూప తను తను అంది అక్క నేను వాడాము అస్సలు బాగాలేదని. 6 months అవుతుంది కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అక్కడ నేను చేయి పెట్టి చూపించాను చూసారు కదా, తెల్లగా వచ్చేసిందంటే అదంతా సున్నం అన్నమాట. మీ ఉండే ఏరియా అంతా వాటర్ బాగా సున్నం ఎక్కువగా వస్తుంది. దీనికి ఇంకొకటి కూడా ఇచ్చారు, అది మార్చి ఇంకొకటి పెట్టాలి. నెక్స్ట్ కవర్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది. మనం ఇదే కాదు వాషింగ్ మిషన్ అని ఇంట్లో చాలా చాలా ఇంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఉంటాయి, చాలా డబ్బులు పెట్టి కొంటాము. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళే, మనకి ఎందుకులే దానికి సంబంధించిన అంత అవసరం ఏముంది, ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు కదా చేసి పెట్టడానికి అని అనుకుంటాము. ఏది కూడా అలా లైట్ తీసుకోకూడదు, ప్రతిదీ మనం వాడేది రెగ్యులర్గా మనం వాడతాం, మనకే ఎక్కువ తెలియాలి. అసలు ఇంట్లో మగవాళ్ళకి అంత అవసరమే ఉండదు, కాబట్టి మనం మాక్సిమం వాటి కోసం తెలుసుకోవాలి. నేనైతే ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ సిలిండర్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే చాలా వరకు ఏదైనా సెట్ అవ్వకపోతే నేనే సెట్ చేసేయడానికి ట్రై చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము అలవాటు కూడా, ఈవెన్ స్టాండ్ ఫ్యాన్స్ కానీ ఇలాంటివి కూడా నేను ఓపెన్ చేసి మళ్ళీ పెట్టడానికే ఇష్టపడతాను అన్నమాట. ఎందుకంటే మనకే తెలియాలి, ఎందుకంటే వాటితో పని మనకే ఎక్కువ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్లు పెట్టారు, ఇది వీడియోలో ప్రతి చాలా వీడియోస్లో దీనికోసం డిస్కస్ చేశాను, సిలిండర్ పెట్టడం కూడా రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో. అది ఏంటంటే అది పెద్ద విషయం కాదు, కానీ అది అయిపోయి మనకు అది పెట్టడం రాలేనప్పుడు, ఇంట్లో ఎవరు అవైలబుల్గా లేనప్పుడు ఆ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుందో బాగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా లైట్గా తీసుకోకండి. ఇక్కడ నేను మామూలుగా కవర్ అయితే వేశాను కదా, అది కూడా మీకు కావాలంటే లింక్ అడిగితే మీకు లింక్ ఇస్తాను. నేను అమెజాన్లో కొన్నాను, మళ్ళీ అది లింక్ మామూలుగా ఇచ్చేస్తే అది కూడా నాకు ఏదో ప్రమోషన్ లాగా ఫీల్ అవుతున్నారు చాలామంది. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్, అప్పుడప్పుడు వాష్ చేస్తున్నప్పుడు E17 అని వస్తుంది. నేను నా వాషింగ్ మిషన్ తీసుకుని నియర్లీ 5 years అవుతుంది, అంటే నా చిన్న కొడుకు పుట్టక ముందు తీసుకున్నాను, వాడికి రీసెంట్గా 5 years వచ్చింది. అంటే ఇది తీసుకుని 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్కసారి E17 అని వస్తే కింద మనకి డ్రైన్ పంప్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రక్ అయిపోయినట్టు నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఇదేంటంటే ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, కాయిన్స్ కానీ బటన్ కానీ లేదంటే చిన్న చిన్న పిన్నులు కానీ హెయిర్ కానీ అన్నీ వచ్చి ఇక్కడ కలెక్ట్ అవుతుంది. మా ఓనర్స్కి రీసెంట్గా కింద ఒకసారి వాషింగ్ మిషన్ స్ట్రక్ అయిపోతే నన్ను పిలిచారు తీయమని, కొంచెం పెద్దవాళ్ళే. వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకుని 1 year అయితే డ్రైన్ పంప్ అసలు ఓపెనే చేయలేదంట. నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు. దాంట్లో మొత్తం చాలా హెయిర్ బ్యాండ్ దగ్గర నుంచి అన్నీ స్ట్రక్ అయిపోయి అలా కూడా ఉంటారా అని నేనైతే షాక్ అయ్యాను. అలా అసలు ఉండకండి, ఎందుకంటే ఇన్ని వేలు పెట్టి కొంటాం కదా, వాషింగ్ మిషన్ ఉంటేనే మనకి వాషింగ్ మిషన్ వేసిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి కూడా ఖాళీ టైం ఉండదు. ఒక్కొక్కసారి నాకే చాలాసార్లు జరుగుతుంటుంది అలాంటిది. ఇది పాడైందంటే ఇంకా అయిపోయామే. నెక్స్ట్ ఇక్కడ డ్రైన్ పంప్ దగ్గర ట్యూబ్ని నేను క్లీన్ చేశాను, జస్ట్ వాటర్ ఉంటుంది ఒక్కోసారి దాంట్లోంచి తీసేశాను. అది మా వాడు అంటున్నాడు మమ్మీ అది కూడా క్లీన్ చేయని. పిల్లలకు కూడా చాలా వరకు తెలుస్తుంది మనం చేస్తాం కాబట్టి పనులు, వాళ్ళకు కూడా తెలిసిన పనులు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఇది చేయాలి నీకెలా తెలుసు అని. అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి కదా మమ్మీ, దీంట్లో చూసాను నేను నాకు అనిపించింది అనేసి అన్నాడు. అది మొత్తం క్లీన్ చేసేసాను. E17 అని వస్తే మెయిన్ మనం కింద డ్రైన్ పంపే చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత నేను వాషింగ్ మిషన్ ఒకసారి తుడుస్తున్నాను. ఇక్కడ తుడిచిన తర్వాత దీని మీద స్టిక్కర్స్ పడిన మచ్చలు కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు అది
ఏంటి ప్లాస్టర్ వేసిన తర్వాత మనకి మచ్చలు ఉండిపోతాయి కదా, అవి పోవాలంటే ఏం చేయాలని, అవి పోవాలంటే మనం నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ శానిటైజర్ కానీ వేసి స్ప్రే చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ పళ్ళెంలోకి కలెక్ట్ అయిందంతా మనకి లిక్విడ్ డిటర్జెంటే. మామూలుగా నీళ్ళు వస్తాయి కానీ అది డిటర్జెంటే స్ట్రక్ అయిపోయింది కిందకు వచ్చి, అదంతా వచ్చేసింది. లోపల హెయిర్ అలాంటిది ఏమి స్ట్రక్ అవ్వలేదు కానీ పాచి గారలాగా నాచులాగా పట్టేసిందనమాట. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇలాంటి ఎలక్ట్రానిక్ ముఖ్యంగా వాషింగ్ మిషన్స్ లాంటివి త్వరగా పాడైపోతాయి. ఇది క్లీన్ చేసి చాలా రోజులే అవుతుంది, నేను ఈ మంత్లో అసలు క్లీన్ చేయలేదు, అందుకే ఇలా అయిపోయింది. బ్రష్ పెట్టి కార్నర్లో మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చెయ్యాలే కానీ మన ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అసలు ఎంత చేసినా కానీ అసలు తరగనిది ఏమైనా ఉందంటే ఇంటి పనే అనిపిస్తుంది. తర్వాత నేను ఇది క్లోజ్ చేసేసి తర్వాత డోర్ అయితే పెట్టేస్తున్నాను. డోర్ పెట్టేసి మరలా నార్మల్గా మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ లిక్విడ్ వేసాను, ఎందుకంటే లిక్విడ్ ఆల్రెడీ కిందకు వచ్చేసింది కదా, అందుకని మళ్ళీ లిక్విడ్ వేసి మళ్ళీ ఆన్ చేశాను. ఈ లిక్విడ్ సర్ఫ్ బాగానే ఉంది, నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పీజీఆర్ లిక్విడ్ అని చెప్పి, స్మెల్ కూడా బాగానే ఉంది. తర్వాత నేను ఈవినింగ్ అయింది, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, దోశ వేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్ నేను మొన్న చెప్పాను కదా రాగి పిండితో చేసింది అనేసి, ఇక్కడ పాన్ కోసం ఎవరు కామెంట్ అయితే చేయకండి. నేను ఈ దోశ పాన్ని మార్చాలి అనుకుంటున్నాను కానీ బాగానే వస్తున్నాయి కదా, ఏం పాడవలేదు కదా అనే చిన్న ఒపీనియన్తో నేను దోశ పాన్ అయితే మార్చట్లేదు. త్వరలోనే దోశ పాన్ నేను మారుస్తాను. ఐరన్ది తీసుకోవాలా లేదంటే పెద్దది వస్తుంది కదా ఇప్పుడు స్క్వేర్ షేప్లో, అది తీసుకోవాలా అని అనుకుంటున్నాను. మీకు ఎవరికి ఎలాంటిది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను ఈవినింగ్ అయితే గ్రీన్ టీ తీసుకుంటున్నాను. ఈ గ్రీన్ టీ కూడా చాలా మంచిది. దీంట్లో అవిసి గింజలు ఇంకా కొన్ని హెర్బ్స్ కలిపారు, మెంతులు కూడా. ఇది కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో శ్రీదేవి herbal.com అని ప్రమోషన్ వచ్చింది, కానీ వాళ్ళు చాలా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ ఇచ్చారు కానీ నాకు ఇది అయితే గ్రీన్ టీ స్పెషల్గా నచ్చింది. ఎందుకంటే అది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందంట, పీసీఓడికి బాగుంటుందంట, కానీ దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను గ్రీన్ టీ నార్మల్గా తాగుతాను, హనీ లెమన్ అలాంటి ఏమీ లేకపోయినా కానీ నాకు అది బాగా నచ్చింది. అది కంప్లీట్గా దసరాకి ఎప్పుడో వచ్చింది అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కానీ అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు తీసుకుంటున్నాను, అంటే నాకు గుర్తొచ్చినప్పుడు అన్నమాట. రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగుండేది. ఇయర్లో కొంచెం వెయిట్ లాస్ కూడా ప్లాన్ చేయాలి. తర్వాత వీడియోస్లో నేను అది కూడా షేర్ చేస్తాను. వాషింగ్ మిషన్ ఆన్ చేసి నేను పిల్లలకి దోశలు వేసి తర్వాత నేను గ్రీన్ టీ పెట్టేసుకుని వచ్చేసరికి మళ్ళీ వచ్చింది కంప్లైంట్. ఒక్కొక్కసారి డ్రైన్ పంప్ దగ్గర ఏది స్ట్రక్ అవ్వలేదు కాబట్టి వెనకాల మనకి చిన్న సాకెట్ లాగా ఉంటుంది నెట్ లాగా, దాంట్లో మనకి వాటర్ ఫిల్టర్ అయ్యేటప్పుడు ఏదైనా డస్ట్ ఎక్కువ అయిపోతే, అంటే దుమ్ము అలాంటివి వాటర్లో నుంచి వచ్చేవన్నీ అక్కడ స్ట్రక్ అయిపోతే అది ప్రాబ్లం వస్తుంది, అది క్లీన్ చేసుకోవడము. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మనకి వాటర్ పైప్ నుంచి వాటర్ బాగా వస్తుందో లేదో చూసుకోవాలి. అవన్నీ చెక్ చేసి మళ్ళీ సెట్ చేసి పెట్టేశాను. తర్వాత నేను కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి వచ్చి ఇక్కడ గ్రీన్ టీ తాగుతున్నాను. నేను టీ అసలు నా లైఫ్లో ఎప్పుడు తాగలేదు, నాకు అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా తాగితే కాఫీయే తాగుతాను, ఫిల్టర్ కాఫీ కూడా నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ గ్రీన్ టీ అయితే గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ ఇలాంటి ఎక్కువ టీలు, ధనియాల టీ, జీలకర్ర టీ ఇలాంటివి తాగుతాను. ఇవన్నీ మనకి చాలా మంచిది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, వెయిట్ లాస్ అవడానికి యూజ్ అవుతాయి. మరి మీకు ఎలాంటి టీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వాషింగ్ మిషన్ విషయంలో నేను మెయింటైన్ చేసే టిప్స్ ఇవే అండి. నేను నెక్స్ట్ ఇక్కడ కప్స్ కూడా తీసుకున్నాను. మామూలుగా స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్ ఉన్నప్పుడు ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ వచ్చేసేది, మిషన్ బాగా మూవ్ అయిపోయేది, నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకని ఈ కప్స్ తీసుకున్నాను. ఈ కప్స్ తీసుకున్న తర్వాత మిషన్ వైబ్రేషన్ చాలా వరకు తగ్గింది. నెక్స్ట్ ఫిల్టర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కవర్ కూడా నేను ముందు తీసుకున్నదే పాడైపోయిందని ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నాను. తర్వాత మనం డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి నేను అంతకుముందు పౌడర్ తీసుకునేదాన్ని, బోష్ వాళ్ళది 600 అలా ఉండేది, వాళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. తర్వాత నుంచి ఇవి టాబ్లెట్స్ మనకు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి, ఇవే బెటర్గా ఉన్నాయని ఒక రెండు వేసేసి డ్రమ్ క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ నేను వాషింగ్ మిషన్ విషయంలో మెయింటైన్ చేస్తున్న టిప్స్. మరి మీరు ఎలా చేస్తారు, నెక్స్ట్ మీరు కూడా డ్రమ్ క్లీన్ చేసి, టబ్ క్లీన్ చేసి, నెక్స్ట్ కింద డ్రైన్ పంప్ క్లీన్ చేసి ఎన్ని రోజులు అయిందో కామెంట్ చేయండి. ఒకవేళ కావాలంటే ఇప్పుడే క్లీన్ చేసేసుకోండి. నేను షాపింగ్కి వెళ్ళాను నిన్న, ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.